ఏపీ కోర్టు జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్పెండ్ చేసుకుందాం వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కేవలం ఏపీ కోర్టు ఉద్యోగాలే కాదండి టిఎస్పిసి ఏపీఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యారు అదేవిధంగా పోలీసు ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ యొక్క వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది హైదరాబాద్ మద్రాస్ ఢిల్లీ బెంగళూరు సరైన సమాధానం ఆన్సర్ ఒకటి హైదరాబాద్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో భారతదేశ నాగరికతకు పితామహులు ఎవరు భారతదేశ నాగరికతకు పితామహులు ఎవరు ఆర్యులు జైనులు సింధు ప్రజలు అరేబియన్లు ఆన్సర్ మూడు సింధు ప్రజలు భారతదేశ నాగరికతకు పితామహులుగా ఎవరిని పరిగణిస్తారు సింధు ప్రజలు దోవతి ధరించిన వ్యక్తి విగ్రహం ఏ నగరంలో బయటపడింది దోవతి ధరించిన వ్యక్తి యొక్క విగ్రహం ఏ నగరంలో బయటపడింది హరప్ప సింధు మొహంజదారో లోథాల్ ఆన్సర్ ఒకటి హరప్ప దోహ దోవతి ధరించిన వ్యక్తి యొక్క విగ్రహం ఏ నగరంలో బయటపడింది హరప్ప నగరంలో ఋగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఋగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ప వందల ఇరవై ఎనిమిది పన్నెండు వందల ఎనభై పన్నెండు వందల ఎనిమిది పద్దెనిమిది వందల ఇరవై ఋగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఆన్సర్ ఒకటి పది వందల ఇరవై ఎనిమిది శ్లోకాలు జైనులు పూజించిన స్త్రీ దేవత ఎవరు జైనులు పూజించిన స్త్రీ దేవత ఎవరు విద్యాదేవియన్ ఆర్యరక్షిత విశాఖ దేవి యక్షిణి ఆరాధన్ జైనులు పూజించిన స్త్రీ దేవత ఎవరు ఆన్సర్ ఒకటి విద్యాదేవియన్ సల్లేఖన వ్రతం చేసి మరణించిన మొదటి భారతీయ చక్రవర్తి ఎవరు సల్లేఖన వ్రతం చేసి మరణించిన మొదటి భారతీయ చక్రవర్తి ఎవరు చంద్రగుప్త మౌ చంద్రగుప్తుడు అశోకుడు నాగార్జునుడు సల్లేఖన వ్రతం చేసి మరణించిన మొదటి భారతీయ చక్రవర్తి ఎవరు ఆన్సర్ రెండు మౌర్య చంద్రగుప్తుడు యజ్ఞ వల్క స్మృతి మీద ఏతేక్షర అను వాక్యాన్ని రచించింది ఎవరు యజ్ఞ వల్క స్మృతి మీద ఏతేక్షర అను వాక్యాన్ని రచించింది ఎవరు విజ్ఞానస్వరుడు వివలుడు భానుడు రాజశేఖరుడు ఆన్సర్ ఒకటి విజ్ఞాన స్వరుడు యజ్ఞవల్క స్మృతి మీద మేతాక్షర అణు వాక్యాన్ని రచించినది విజ్ఞాన స్వరుడు హానులు మొదటిసారిగా భారతదేశంపై దండెత్తిన ఏది హానులు మొదటిసారిగా భారతదేశంపై దండెత్తిన ఏది ఏడి నాలుగు వందల యాభై ఎనిమిది ఏడి రెండు వందల యాభై ఎనిమిది ఏడి మూడు వందల యాభై రెండు ఏడి ఆరు వందలు ఆన్సర్ ఒకటి ఇది నాలుగు వందల యాభై ఎనిమిది శ్రీకృష్ణదేవరాయలు సంధి ఎందుకు కుదుర్చుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు గోవా సంధిని ఎందుకు కుదుర్చుకున్నాడు బహామణిలను అణచివేయడానికి పోర్చుగీసుల గుర్రాల కోసం తన సైన్యాన్ని పోర్చుగీసు వారిచే శిక్షణ ఇవ్వడం కోసం పై పైవన్నీయు శ్రీకృష్ణ దేవరాయలు గోవా సంధి ఎందుకు కుదుర్చుకున్నాడు ఆన్సర్ నాలుగు వై వన్యు బహమనులను అణిచివేయడానికి పోర్చుగీసుల గుర్రాల కోసం అదేవిధంగా తన యొక్క సైన్యాన్ని పోర్చుగీసుగీసు వారిచే శిక్షణ ఇవ్వడం కోసం రాజపుత్రులు ఏ శిల్పకళను ప్రోత్సహించేవారు రాజపుత్రులు ఏ శిల్పకళను ప్రోత్సహించేవారు రాజపుత్రులు ఏ శిల్పకళను ప్రోత్సహించేవారు శిల్పకళ సంగీతం గాంధర కళ నృత్య కళ ఆన్సర్ ఒకటి వాస్తుకళ గజనీ మొహమ్మద్ భారత్పై దండెత్తి దానికి ముఖ్య కారణం ఏమిటి గజనీ మొహమ్మద్ భారత్పై దండెత్తడానికి ముఖ్యమైన కారణం ఏమిటి భారత్పై ఆధిపత్య పోరు కోసం సిరి సంపదల దోచుకోవడం కోసం భారత్ను అభివృద్ధి చేయడం కోసం వర్తకం మరియు వాణిజ్య వ్యాపారాల కోసం ఆన్సర్ రెండు సిరి సంపదలు దోచుకోవడం గజనీ మొహమ్మద్ భారత్పై దండెత్తడానికి ముఖ్యమైన కారణం ఆన్సర్ రెండు సిరి సంపదలను దోచుకోవడం కుతుబ్ మినార్ నిర్మాణంను పూర్తి చేసింది ఎవరు కుతుబ్మినార్ నిర్మాణంను పూర్తి చేసింది ఎవరు ఇల్టుడ్ మిస్ మిష్ ఫిరోజా తుగ్లక్ కుతుబుద్దీన్ ఐబక్ నాసిరుద్దీన్ ఆన్సర్ ఒకటి మిష్ ఢిల్లీని పాలించిన రెండవ తురుష్క వంశం ఏది ఢిల్లీని పాలించిన రెండవ తురుష్క వంశం ఏది ఖిల్జీ వంశం తుగ్లాక్ వంశం ఇల్బారి వంశం ఖలీఫా వంశం ఆన్సర్ ఒకటి ఖిల్జీ వంశం ఢిల్లీని పాలించిన రెండవ తురుష్క వంశం ఏది వంశం బాబర్ సమాధి గల ప్రదేశం ఏది బాబర్ యొక్క సమాధి గల ఏది కాబుల్ కాన్పూర్ ఇరాన్ ఢిల్లీ ఆన్సర్ ఒకటి కాబుల్ బాబర్ యొక్క సమాధి గల ప్రదేశం కాబుల్ ఆధునిక భారతదేశంలో వలసవాద యుగం ఎప్పుడు ప్రారంభమైంది ఆధునిక భారతదేశంలో వలసవాద యుగం ఎప్పుడు ప్రారంభమైంది పదిహేడు వందల యాభై ఏడు పదహారు వందల అరవై మూడు పదిహేడు వందల నలభై ఐదు పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిది ఆన్సర్ ఒకటి పదిహేడు వందల యాభై ఏడులో ఆధునిక భారతదేశంలో వలసవాద యుగం ప్రారంభమైంది భారతదేశంలో జాతీయ అహంకారంను ప్రదర్శించిన తొలి ఆంగ్ల పాలకుడు ఎవరు భారతదేశంలో జాతీయ అహంకారాన్ని ప్రదర్శించిన తొలి ఆంగ్ల పాలకుడి ఎవరు కారన్ వాలిస్ సర్ జార్జియో బార్లో హెస్టింగ్ కార్నర్ బట్ ఆన్సర్ ఒకటి కారన్ వాలిస్ సిపాయిల తిరుగుబాటుకు కేంద్ర స్థానం ఏది సిపాయిల తిరుగుబాటుకు కేంద్ర స్థానం ఏది ఢిల్లీ గ్వాలియర్ బెంగాల్ పంజాబ్ ఈ క్రింది వాటిలో సిపాయిల తిరుగుబాటుకు కేంద్ర స్థానం ఏది ఆన్సర్ ఒకటి ఢిల్లీ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం హాజరైన తెలుగువారు ఎవరు భారత జాతీయ కాంగ్రెస్కు తొలి సమావేశంకు హాజరైన తెలుగువారు ఎవరు పి ఆనందాచార్యులు కేశవ పిల్లె వెంకట సుబ్బారావు పైవారు అందరు ఆన్సర్ నాలుగు పైవారు అందరు భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం హాజరైన తెలుగువారు ఎవరు పి ఆనందచార్యులు కేశవపిల్లె వెంకట సుబ్బారావు స్వదేశీ ఉద్యమంకు వందే మాత్రం ఉద్యమం అని నామకరణం చేసింది ఎవరు స్వదేశీ ఉద్యమంకు వందే మాత్ర ఉద్యమం అని నామకరణం చేసింది ఎవరు అశ్విని కుమార్ దత్తా రవీంద్రనాథ్ ఠాగూర్ ఎస్ఎన్ బెనర్జీ బంకింగ్ చంద్ర చటర్జీ ఆన్సర్ ఒకటి అశ్విని కుమార్ దత్త స్వదేశీ ఉద్యంకు వందే మాతరం ఉద్యమం అని నామకరణం చేసింది అశ్విని కుమార్ దత్త కరాచీ కాంగ్రెస్ సమావేశంకు అధ్యక్షుడు ఎవరు కరాచీ కాంగ్రెస్ సమావేశంకు అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ గాంధీ భగత్ సింగ్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కరాచి కాంగ్రెస్ సమావేశంకు అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఒకటి వల్లభాయ్ పటేల్ మన దేశంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు దశాబ్ద కాలంలో జనాభా రేడు ఎంత శాతంగా ఉంది భారతదేశంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు దశాబ్ద కాలంలో జనాభా రేటు ఎంత శాతంగా ఉంది వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ ఒకటి వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ గ్రామీణ అభివృద్ధి కోసం తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పదకొండులో సహకార సంస్థలకు ఇచ్చిన ప్రోత్సాహం దేనికి సంబంధించినది గ్రామీణ అభివృద్ధి కోసం తొంభై రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పదకొండులో సహకార సంస్థలకు ఇచ్చిన ప్రోత్సాహం దేనికి సంబంధించినది ఆర్థిక కార్యకలాపాలకు భూముల అమ్మకం పేదరిక నిర్మూలన రాజకీయ అసమానతలు ఆన్సర్ ఒకటి ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాలన శాస్త్ర పితామహుడుగా భావించే వాడు ఎవరు ప్రభుత్వ పాలన శాస్త్ర పితామహుడుగా భావించేవాడు రెండు ఉడ్రో విల్సన్ ప్రభుత్వ పాలన శాస్త్ర పితాబుడుగా భావించేవాడు ఉడ్రో విల్సన్ జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడున పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ముప్పై ఆన్సర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడున పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది హైదరాబాద్ భవన్ మద్రాస్ భవన్ బెజవాడ భవన్ ఆంధ్ర భవన్ ఆన్సర్ ఒకటి హైదరాబాద్ భవన్ ఢిల్లీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగింది భారత రాష్ట్రపతి తన రాజకీయ రాజీనామాను ఎవరికి సమర్పించాలి భారత రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి లోక్సభ స్పీకర్ ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ప్రభుత్వ రంగ సంస్థల సంఘాన్ని నిర్మించేది ఎవరు ప్రభుత్వ రంగ సంస్థల సంఘాన్ని నియమించేది లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ మంత్రి మండలి ఆన్సర్ మూడు పార్ల ఘతకుడు ఉమా శర్మ భారతీయ శాస్త్రీయ రంగం మరియు నృత్య రంగంలో ఆమె చేసిన గుర్తుగా ఏ అవార్డును అందుకున్నారు కథాఘాతకుడు ఉమా శర్మ భారతీయ శాస్త్రీయ రంగం మరియు నృత్య రంగంలో ఆమె చేసిన గుర్తుగా ఏ అవార్డును అందుకున్నారు సంగీత కళానిధి అవార్డు నృత్య కళాకారిణి అవార్డు సుమిత్ర చరత్రామ్ అవార్డు నటరాజన్ అవార్డు ఆన్సర్ మూడు సుమిత్ర చరత్రామ్ అవార్డు ఒడిశా ప్రస్తుత గవర్నర్ ఎవరు ఒడిశా ప్రస్తుత గవర్నర్ ఎవరు గణేశీలాల్ లాల్ ఆనందిబీన్ పటేల్ కలరాజ్ మిశ్రా బండాడు బండారు దత్తాత్రేయ ఆన్సర్ ఒకటి గణేసి లాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారు ప్రసాద్ కుమార్ మిశ్రా చాగ్రి ప్రవీణ్ కుమార్ ఆకుల వెంకట శేషసాయి ఉంపాక ప్రసాద్ రావు ఆన్సర్ ఒకటి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు చెందిన నూట తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ ఎనవది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు చెందిన నూట తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ ఎనవది ఏడవది ఐదవది నాలుగవది పదవది ఆన్సర్ ఒకటి ఏడవది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు చెందిన నూట తొంభైదవ రాజ్యాంగ సవరణ ఎనవది ఏడవది భారత ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ కార్యాలయంగా పనిచేసేది ఎవరు భారత ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ కార్యాలయంగా పనిచేసేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ న్యాయ మంత్రిత్వ శాఖ పై ఏది కాదు ఆన్సర్ ఒకటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ కార్యాలయంగా పనిచేసేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వ్యాపార సామ్రాజ్యంను స్థాపించిన వారు ఎవరు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వ్యాపార సామ్రాజ్యం స్థాపించే వారు ఎవరు డచ్చి వారు పోర్చుగీసు వారు బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు ఆన్సర్ ఒకటి డచ్చి వారు అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది రెండెలు మూడెంచెలు నాలుగంచెలు ఐదుల పంచాయతీరాజ్ వ్యవస్థ ఆన్సర్ ఒకటి రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలుపెట్టిన సంవత్సరం ఏది గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలుపెట్టిన సంవత్సరం ఏది నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆన్సర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు రక్తంలో ఉండే చక్కెర ఏది రక్తంలో ఉండే చక్కెర ఏది లాక్టోజ్ గ్లూకోజ్ సుక్రోజ్ పైవన్నీ ఆన్సర్ రెండు గ్లూకోజ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఇది గుజరాత్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రమేది ఆన్సర్ రెండు రాజస్థాన్ ఆయోడిన్ పరీక్షలో నీలి రంగు ఇచ్చే పదార్థం ఏది ఆయోడిన్ పరీక్షలో నీలి రంగు ఇచ్చే పదార్థం ఏది స్టార్చ్ హైడ్రోజన్ ఆక్సిజన్ పైవేవి కావు ఆన్సర్ ఒకటి స్టార్చ్ భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ సంవత్సరంలో మరణించారు భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ సంవత్సరంలో మరణించారు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆన్సర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరణించారు ఆంధ్ర ఉద్యమం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆంధ్ర ఉద్యమం అనే గ్రంథాన్ని రచించింది కొండా వెంకటప్పయ్య టంగుడూరి ప్రకాశం స్వామి వివేకానంద పైవారు అందరూ ఆన్సర్ ఒకటి కొండా వెంకటప్పయ్య ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా